హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగానే పక్కనే ఉండే బెల్ అనే ఐకాన్ని ఆల్ అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. రైల్వే ఎగ్జామ్స్ అయినా, స్టేట్ ఎగ్జామ్స్ అయినా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన ఏ వీడియో అయినా సరే మన ఛానల్ నుంచైనా మీకు విత్ ఇన్ సెకండ్స్లో రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఫిజిక్స్లో ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డి ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయో, సో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఎలక్ట్రిక్ హీటర్ యొక్క చివరల మధ్య పొటెన్షియల్ భేదం 60 వాట్స్, మరియు అది ఆదిమూలం నుండి 4 ఆంప్స్ విద్యుత్ తీసుకుంటుంది. ఒకవేళ పొటెన్షియల్ భేదాన్ని 172.5 వోల్ట్స్కి పెంచితే ఆ హీటర్ పనిచేయడానికి ఎంత విద్యుత్ వాడుకుంటుంది? సో ఇదే క్వశ్చన్, ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనేనండి. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ మీకు ఇలా విద్యుత్కు సంబంధించిన లేదా పొటెన్షియల్ భేదం వచ్చినప్పుడు మీకు ఓమ్స్లా అనేది ఒక ఐడియా ఉండాలండి. ఓమ్స్లా మనకు ఫార్ములా ఏంది? ఓమ్స్లా వీఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా, అవునా కాదా? సో మనకి ఈ ఫార్ములా కనుక మీకు ఐడియా వచ్చినట్టయితే ఇక ఆన్సర్ వచ్చినట్టే. సో ఫస్ట్ వాడిచ్చిన డేటాను రాద్దాం. ఫస్ట్ వాడిచ్చిన డేటా ఏమిచ్చాడండి ఇక్కడ? ఇంకో పొటెన్షియల్ భేదం అంటే ఓల్టేజ్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదం ఎంత? 60 వాట్స్ అని ఇచ్చినవాడు. దాని తర్వాత ఎంత అన్నాడు? విద్యుత్ ఎంత తీసుకుంటుంది అంటే కరెంట్ ఇచ్చిండు, I = 4 ఆంప్స్ ఇచ్చిండు. సో మనకి ఒకవేళ పొటెన్షియల్ భేదాన్ని ఈ ఓల్టేజ్ని కనుక, పొటెన్షియల్ భేదాన్ని ఇంగ్లీష్లో ఓల్టేజ్ అంటారండి, సో ఆ పొటెన్షియల్ భేదాన్ని 172.5 వోల్ట్స్కి పెంచితే ఆ హీటర్ పనిచేయడానికి ఎంత విద్యుత్ వాడుకుంటుంది? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హీటర్ కానీ ఏదో రన్ అవ్వాలంటే దానికి పవర్ అంటాం అన్నమాట, P = VI, దానికి ఓల్టేజ్ డిఫరెన్స్, దాని ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండు కలిపితే వస్తుంది. సో దాని మీద మనకి ఒక ఐడియా ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఏం కావాలి? ఒక రెసిస్టర్, దాని యొక్క రెసిస్టర్ ఎంత తీసుకు, రెసిస్టర్ నథింగ్ బట్ ఇక్కడ మనకు పొటెన్షియల్ ఏంటంటే అండి, ఒక హీటర్ అనేది హీట్ అనేది ఎమిట్ చేస్తుంది కదా, అంటే ఆ హీట్నే మనం రెసిస్టెన్సీ అంటాం అనమాట, ఆ హీట్నే. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికి ఫార్ములా ఏంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓమ్స్ లా ఫార్ములా ఏంటిది? V = IR. ఇక్కడ నాకు V ఇచ్చిండు, I ఇచ్చిండు, అందు నుంచి R వస్తుంది కదా, ఎలా వస్తుంది? R = V/I. సో అప్పుడు ఎంత అవుద్దండి చూడండి, క్యాలిక్యులేట్ చేయండి ఇక్కడ చూడండి మీరు, V = IR = V/I, 60/4 వోల్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లనే. సో 415 × 60 అనమాట. సో రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 15 ఓమ్స్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్న వాడు, దాన్నేనంట వోల్టేజ్ అంట 172.5 వోల్ట్స్ ఉంటే ఆ హీటర్ పనిచేయడానికి కరెంటు ఎంత తీసుకుంటుందని అడిగిండు. అర్థమైందండి? ఏం లేదండి, సింపుల్గా ఓమ్స్లా మనం యూజ్ చేసినాం, అందులో నుంచి R ఫైండ్ అవుట్ చేసాం, దాంట్లో నుంచి మనం I అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఇక్కడ R = 15 ఓమ్స్, సో I = చెప్పాను, మన I కావాలంటే ఫార్ములా ఏంది? ఓమ్స్లా. V = IR, I = V/R. ఆర్ని మనం ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసాం? గివెన్ డేటా నుంచి ఫైండ్ అవుట్ చేసాం. వోల్టేజ్ వాడే ఇచ్చిండు 172.5. సో 172.5/15 చేస్తే 11.5 ఆంప్స్ వస్తుంది. సో అది విద్యుత్ అనమాట. ఓకేనండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైంది? ఇక్కడ మనకు ఓమ్స్లా వచ్చేస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఒక మూలకం యొక్క కేంద్రంలో 10 ప్రోటాన్లు 17 న్యూట్రాన్లు ఉంటాయి, దాని ద్రవ్యరాశి సంఖ్య ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు డైరెక్ట్గా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? సో దీన్ని సింపుల్గా ఒక ఫార్ములా ఉంటుందండి, ద్రవ్యరాశి సంఖ్య మాస్ నెంబర్, ఇంగ్లీష్లో ఏమంటాం అండి మనం ద్రవ్యరాశిని? మాస్ అంటాం. సో మాస్ నెంబర్ = ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్. ఇంగ్లీష్ మీడియం అయినా సరే మీరు టర్మినాలజీ ఒక ఐడియా పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, సరేనా? ద్రవ్యరాశి సంఖ్య = ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య, ఇది ఫార్ములా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేనండి, మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటేనే ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఓకేనా? రైట్, వాడే ఇచ్చిండు. ఇక్కడ మనకు ఒక్కోసారి మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏమంటారంటే, ప్రోటాన్ల సంఖ్య బదులు అటామిక్ నెంబర్ అంటారు, పరమాణు నెంబర్ అని చెప్పాను కూడా అంటారు. సో ప్రోటాన్ల సంఖ్య అన్నా పరమాణు నెంబర్ అన్నా సేమ్ అండి, అటామిక్ నెంబర్ అన్నా ప్రోటాన్ల నెంబర్ అన్నా సేమ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను రాస్తున్నాను, ఒక్కోసారి అటామిక్ నెంబర్ అని కూడా అంటారండి, అటామిక్ నెంబర్ అంటే పరమాణు నెంబర్, పరమాణు సంఖ్య అని కూడా అంటారు. సో అదన్నా లేదా ప్రోటాన్స్ రెండు కూడా సేమేనండి. సో ఒక పరమాణులో, ఒక ఆటంలో ఉండే ప్రోటాన్స్నే మనం అటామిక్ నెంబర్ అని కూడా సూచించడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి కానీ టఫ్ చేయడానికి కానీ అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఏమి కావాలి? మన ద్రవ్యరాశి సంఖ్య = ప్రోటాన్ల సంఖ్య అని 10, న్యూట్రాన్ల సంఖ్య ఎంత? 17. సో 10 + 17 అంతా 27 అయిపోయింది. ఓకేనండి? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి.
అల్యూమినియం యొక్క పరమాణు ద్రవ్యరాశి 27, ఇక్కడ కామా అండి, ఇది సపరేట్ 27. 81 గ్రాముల అల్యూమినియంలో ఉండే మోల్స్ సంఖ్య ఎంత? చాలాసార్లు అడుగుతున్నాను అండి, మోల్స్ సంఖ్య ఎంత, మోల్స్ సంఖ్య అని చెప్పేసి చాలా షిఫ్ట్లలో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో నెంబర్ ఆఫ్ మోల్స్, మోల్స్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, మనకి ఇచ్చిన సబ్స్టెన్స్ బై మాస్ ఆఫ్ వన్ మోల్, ఇది ఫార్ములా అండి. మీకు ఇంగ్లీష్లో రాసినా మీకు కన్ఫ్యూజ్ ఏమవుద్దండి, అది కూడా తెలుగులో కూడా సేమ్ అంతే ఉంటుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ద్రవ్యరాశి బై మాస్ ఆఫ్ వన్ మోల్, ఒక మోల్ యొక్క ద్రవ్యరాశి. ఓకేనండి, రైట్. ఇక్కడ మనకి ఇచ్చిండు మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత ఇచ్చిండు, మనకి 81 గ్రామ్స్ ఇచ్చిండు. ఇక్కడ 81 గ్రాముల అల్యూమినియంలో ఉండే మోల్స్ సంఖ్య అని అడుగుతుండు. ఓకేనండి, రైట్. అల్యూమినియంలో ఉండే, సో పదార్థం ద్రవ్యరాశి 81 గ్రామ్స్, అల్యూమినియం యొక్క మోల్స్ ద్రవ్యరాశి 27. సో మనకేం కావాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ సంఖ్య కావాలి. సో మోల్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 81 బై నెంబర్ ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత, 81 బై 27, ఏమైంది 27 త్రీ జా 81. సో 3 మోల్స్ ఉంటాయంట, మోల్ సంఖ్య ఎంత అండి 3. అర్థమైంది కదా, ఇది ఫార్ములా అండి, జస్ట్ ఫార్ములా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అవడం అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మీకు కొంచెం స్పీడ్ అని అనిపిస్తే మీరు పాజ్ చేసుకొని అయినా ఒకటికి రెండు సార్లు చూడండి. సో మన కాన్సెప్ట్ అయినా తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయడం అనేది మన ఇంటెన్షన్ అండి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక ద్రావణంలో 320 గ్రాముల నీటిలో 32 గ్రాముల సాధారణ ఉప్పు ఉంటుంది, ద్రవణం యొక్క గాఢతని ద్రవ్యరాశి శాతం రూపంలో కనుక్కోండి. ఇది ఫిజిక్ కెమిస్ట్రీలో వచ్చే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, చాలామంది స్టూడెంట్స్ అర్థం కాకుండా దాన్ని ఏదేదో చేస్తున్నారు. సింపుల్ ఒక ఫార్ములా తోటి మనం దాన్ని సాల్వ్ చేద్దాం. ఇంకో ఫార్ములా ఏంటండి అండి, ద్రావణం యొక్క గాఢత ఫార్ములా అండి, రాసుకోండి మీరు ఇక్కడ. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100%, ఎందుకంటే శాతం కాబట్టి పర్సంటేజ్, పర్సంటేజ్ అంటే ఎంత ఏంటి 1/100, తెలుసు కదండి, రైట్. సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చినో చూద్దాం. మరి ఇక్కడ మనకి ద్రావణం ద్రవ్యరాశి అనేది ఇవ్వలేదు క్వశ్చన్లో, సో దాన్ని ఎలా చేస్తామో చూడండి. ద్రావణం ద్రవ్యరాశి ఇస్ ఈక్వల్ టు ఉప్పు ద్రవ్యరాశి, అంటే ద్రావకం ప్లస్ నీటి ద్రవ్యరాశి, ఆ రెండింటిని కలిపితే మనకి వస్తుంది. ఇంగ్లీష్లో ఏమంటారంటే అండి, సొల్యూషన్ ఇస్ ఈక్వల్ టు, నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చెప్తున్నానండి చూడండి, సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, ఇది ఫార్ములా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకండి ఇది. సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, రెండు కలిపితే మనకు సొల్యూషన్ వస్తుంది. సో ఇక్కడ ద్రావణం ఈజ్ ఈక్వల్ టు ద్రావకం ప్లస్ మనకి ఇచ్చిన అది దాని యొక్క ద్రావణం అనమాట. ఓకేనా, ఇగో ఇది ఫార్ములా. ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకి ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం ఏమని ఇచ్చినది, ద్రావణం ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు మనకి రెండింటి యొక్క యాడ్ చేయాలన్నమాట. సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. ఓకేనండి, రైట్. సో దాని ప్రకారం చూడండి, సో మనకి ఎంత ఇచ్చినాడు వాడు, 32 గ్రామ్స్ల సాధారణ ఉప్పు ప్లస్ దాంట్లో మనకి ఎన్ని ద్రావణం ఎంత 320. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి, 320 ప్లస్ 32 వస్తుంది. సో మనకి సొల్యూషన్ ఎంత వస్తుందండి, ద్రావణం ఎంత యొక్క ద్రవ్యరాశి ఎంత వస్తుందండి 352 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 32 ప్లస్ 320 ఈజ్ ఈక్వల్ 352 అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, వాడు ఏమన్నాడు శాతం అడిగిండు. శాతం అంటే ఏం చేయాలండి, ఆ ఇచ్చిన యొక్క దాని యొక్కది ద్రవ్యరాశి ఎంత ఉందో 32 బై 352 ఇంటూ 100%. సో 32 బై 352 ఇంటూ 100% చేస్తే ఎంత వస్తుంది మనకు వాల్యూ, 9.09 వస్తుంది. సో ద్రావణం యొక్క గాఢత అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 9.09%. అర్థమైందండి, ఏం లేదండి, ఈ ఫార్ములా ఒక్కటి మీకు అర్థమైతే మనకి ద్రావణం అన్నప్పుడు రెండింటిని యాడ్ చేయాలండి, ద్రావితనానికి ఆ రెండింటిని యాడ్ చేసేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునే కూడా ఫార్ములా బేస్డ్ అండి. సో ఎవరికైతే అర్థం కాలేదో, ఒకవేళ ఫాస్ట్ అయిందని అనిపిస్తే ఒకటికి రెండు సార్లు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థం అవడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా అండి, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, మన ఛానల్లో మేమేం చేస్తున్నామంటే ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగిందండి, అది 100 రూపీస్కి. సో ఈ యొక్క షార్ట్ నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టోటల్గా యాజ్ పర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచే మనం ప్రిపేర్ చేయడం అని జరిగిందండి. ప్రత్యేకంగా గ్రూప్ డి గురించి అండి, ఇది ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డి గురించి తయారు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ పీడిఎఫ్లో మేము ఏం చేస్తున్నామంటే 100+ ప్రీవియస్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్, అది కూడా పీడిఎఫ్ అనే రెండు పీడిఎఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లా అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుందండి. సో ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో, ఇక్కడ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదండి, 888
6336312 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేసి మీరు ఆ స్క్రీన్ షాట్ని కనుక ఇదే నెంబర్కి వాట్సాప్ కనుక చేస్తే మేము మీకు రెస్పెక్టివ్ నెంబర్కి పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి. సో ఈ నోట్స్ అనేది మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుందండి. సో మీకు ఒకవేళ శాంపిల్ కావాలన్నా సరే మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా ప్రాబ్లమ్స్ వాటి నుంచేనండి, లేదంటే మీ శాంపుల్ చూస్తాం సార్ అన్న మాకు వాట్సాప్లో ఇదే నెంబర్కి హాయ్ అండ్ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టండి. ఆ రెస్పెక్టివ్ నెంబర్కి మీ శాంపిల్ పేపర్స్ కూడా పెడతామండి. మీకు నచ్చితేనే 100 రూపీస్ పే చేసి పర్చేజ్ తీసుకోండి మీరు, ఓకేనండి. మీకు చాలా గ్రూప్ డీకి ఎక్స్క్లూజివ్గా తయారు చేయడం జరిగిందండి. ఎందుకంటే మనకి ఎన్సీఆర్టీ అని చెప్పేసి ఎందుకు ఇంత హైలైట్ కావడం జరిగిందంటే మనకి రైల్వే ఎగ్జామ్స్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. ఏమని, సిబిఎస్ఈ సిలబస్ అప్ టు 10th స్టాండర్డ్ అని చెప్పేసి. సో సిబిఎస్ఈ సిలబస్ అప్ టు 10th స్టాండర్డ్ అంటే మనకి ఎన్సీఆర్టీ కాబట్టికి, సో దానికి అనుగుణంగా మనకి సైన్స్లో మనం ఆల్రెడీ ఎస్టర్డే కూడా క్లాస్ చెప్పుకున్నామండి, సైన్స్ యొక్క ఇంపార్టెంట్ 25 మార్క్స్ అని చెప్పేసి. సో 25 మార్క్స్కి మనం అట్లీస్ట్ 15+ అయిన మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి మన టార్గెట్ కాబట్టికి, సో దానికి అనుగుణంగా మన నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. దీంతోపాటు మీకు మార్క్ టెస్ట్లు కనుక రాస్తే సైన్స్లో మంచి స్కోర్ రావడం అని జరుగుతుంది. ఎవరైతే పర్చేజ్ చేయాలనుకున్నా 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేసి 888-633-6312 నెంబర్కి అనేది స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు పీడిఎఫ్ అనేది వెంటనే సెండ్ చేయడం జరుగుతుందండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైతే గ్రూప్ డే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఎస్టర్డే మనకు గ్రూప్ డి ఎగ్జామ్ గురించి ట్విట్టర్లో క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఒక వీడియో చేయడం జరిగిందండి. సో దానికి భిన్న అభిప్రాయాలు రావడం అని జరుగుతుంది, ఇప్పుడే అవసరం లేదు బ్రదర్, సో సెప్టెంబర్ 1 అని చెప్పేసి దాని గురించి నేను క్లియర్గా కన్క్లూజన్కి అనేది చెప్తానండి ఎప్పుడు చేద్దామనేది. సో చాలామంది వద్దన్నా సరే మన ఆర్టిస్ట్ ఇనిషియేట్ అయితే చేద్దామండి. వాళ్ళు ఇప్పుడు ఇనిషియేట్ చేసిన వాళ్ళు పెట్టేటప్పుడు పెడతారు కాదు, మన నుంచి అపోజిషన్ ఉంది, స్టూడెంట్స్ వెయిట్ చేస్తారని, మన ఆందోళన వాళ్ళకి అర్థం కావాలని ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. సో దాని గురించి కూడా ఎప్పుడు చేద్దామనేది నేను డేట్ అనే అనౌన్స్మెంట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.